ఒకసారి నేను చెప్పేది నేను ఇవన్నీ ఇవన్నీ వదిలేసాను అన్న, ఇంకెప్పుడు మీ జోలికి రాను అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న చెప్పేది ప్లీజ్ అన్న. వదిలేపెట్టడానికి నేను రామదాస్ అనుకున్నావురా సైరాన్ సైరాన్. కావాలి నన్ను మన దగ్గర తీసుకెళ్తున్నా, నేను మాట్లాడుకుంటా అన్నా. నిన్ను ప్రాణాలతో పంపించండి రా అమ్మ తోడు. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కడుపుతో పెట్టబడుతుందా ప్లీజ్. హలో సార్, మీరు చెప్పిన వ్యక్తిని ఇక్కడ ఎవరు కొడుతున్నారు సార్, చంపేసేలా ఉన్నారు సార్. ఎక్కడ? కృష్ణ బ్యారేజ్ దగ్గర ఉన్నా సార్. ఒక్కసారికి కావడమా? బిడ్డ ఫోన్ చూస్తాడు చంపేసుకోడారా ప్లీజ్ దండ పెడతారా అన్న. కావాలి కాలు పుట్టాడు. చూడమని, పుట్టుకతో మీరు రౌడీలు కాదు, నేను పోలీసుని కాదు. ముందు మనందరం మనుషులం, ఇలాగే పుట్టిన మనుషులం.
కాసేపు మనుషుల్లో మాట్లాడుకుందామా? అడవిలో ఉండే జంతువులకి మనకి ఒక తేడా ఉంది. మనకి చావుకి బతుక్కి మధ్య ఉన్న తేడా తెలుసు, వాటికి తెలియదు. అందుకే మనం చట్టాన్ని రాసుకున్నాం. ఆ చట్టం జంతువులకు అర్థం కాదని వాటి నుంచి దూరంగా వచ్చాం. ఇప్పుడు చెప్పండ్రా, మీరే జాతికి చెందిన వాళ్ళు, ఇక్కడ మీ బతుకులకే గ్యారంటీ లేదు, అలాంటిది ఇంకొకరిని మీరెట్లా బతికిస్తారా? ప్రాణాలు తీసుకోవడం అంత ఈజీ అయిపోయింది మీకు. ఒక ప్రాణాన్ని కాపాడితే తెలుస్తుంది దాని విలువేంటో, ఒక ప్రాణం పోస్తే తెలుస్తుంది దాని విలువేంటో మీకు. 9 నెలలు మోసి కంటే తెలుస్తుంది ప్రాణం విలువేంటో. ఒక ప్రాణం పోయడం ఎంత కష్టం ఆ తల్లిని అడిగి తెలుసుకోండి. ఆమె ఈజీ అని చెప్తే బయటికెళ్ళి చంపుకోండి. ప్రాణం పోస్తున్న తల్లులకు, ప్రాణాలు కాపాడుతున్న పోలీసులకు మా ఈ చిత్రం అంకితం.